రావు గోపాల్ రావు ఉంటాడు రా, చిరంజీవిని చంపేస్తాడు. ఏ కాదు 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 కాదు, చిరంజీవి వాళ్ళ అయ్యని రావు గోపాలరావు గారు చంపేస్తాడు. అరే గిట్లనా రా సినిమా కథ ఎప్పుడు, చల్ నీ ఎప్పటికనే రాతి. అరే రాజు నువ్వు ఎప్పుడు పైసలు ఇస్తే టికెట్లే తీసుకోపోయింది, వీడేమో సినిమా చూస్తాడు. పైసలు నాయి కథలు అమ్మ మళ్ళీ దట్టి కట్టిస్తానన్నా మొక్కవచ్చు కదరా, ఊకే ఆడి చదువుతాను మొక్కుంటలేదు. నిజం కాడా బొక్కలు అరిగినాయి, హాస్పిటల్ బంద్ చేయకపోతే చేయి పడిపోతుంది. అమ్మా నాకు మస్త్ ఐడియా వచ్చిందమ్మా, నేను ఉప్పు ఒకటే ఐడియా. నాకు కొన్ని పైసలు కావాలరా. నువ్వేం ఫికర్ చేయకు, ఈ గ్యాంగ్ లీడర్ చూసుకుంటాడు. అరే ఇంజనీర్ ఇంజనీర్ ఇదేరా మెషిన్. అరే నాలుగు చెక్కలు కొట్టి రెండు పయ్యలు పెట్టి దానికి దారం చుట్టి గాడో 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 నాలుగు ముళ్ళలు కొడితే మిషన్ అయితే దారా. పాపాడా ఏం పుట్టిందిరా నీకు, అర్థం చేసుకుంటే పెన్న వస్తుంది కట్నం తెస్తుంది ఆసిపోతుంది అది అప్పుడు. యాభై ఏళ్ళ సంసారం నుంచి ఎన్నడన్నా చెప్పు కాలుడు అప్పు కట్టమని ఇంటి మీదకి వచ్చిండ. నువ్వు జత్తనన్నా సర్కారు వాళ్ళు ఇచ్చే పైసలతో నువ్వు చేసిన అప్పన తీరుతుంది. బావా మనం పట్నం పోదామే, ఈడుంటే నిన్ను సూటిపడి మాట్లాడుకుంటే అస్సలు పనిచేయదు. ముగ్గురు ఏంటి ఇంతమంది ఎక్కారు, పిల్లల్ని కూడా లెక్క పెడతారా అన్న. ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్టు అనిపిస్తుంది, కానీ ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే మన కొరకు ఏదో ఒక్క దారి తెరిచి ఉంటుంది. నిన్ను తెంచేసిన వాళ్ళు మళ్ళా పగడాలి, మా ఊళ్ళో అయితే మా అల్లుడే అని గొప్పగా చెప్పుకోవాలి. అసలు కథ మొదలైంది ఇప్పుడే, ఆసు మిషన్ చేసేది ఎప్పుడే, ముందుంది ముసళ్ళ పండుగ, సినిమా చూసి దీవించుండ్రు నిండుగా.